తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఓ మంచి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి మురళీమోహన్. ఆయన పుట్టినరోజు నేడు 1940 జూన్ 24 ఏలూరులోని చాటపర్రు అనే గ్రామంలో జన్మించారు. 1973 వచ్చిన జగమే మాయా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్ ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో నటించిన తిరుపతి సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి నటుడిగా తన స్థానాన్ని తెలుగు ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకున్నారు. 1980 జయభేరి ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించారు. ఇక వ్యాపారవేత్తగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు మురళీమోహన్. జయభేరి కన్స్ట్రక్షన్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించి మంచి లాభాలను అందుకున్నారు. అలాగే రాజకీయ నాయకుడిగా 2014 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలిచారు. మురళీమోహన్ భార్య పేరు విజయలక్ష్మి. వీరికి ఇద్దరు సంతానం, కూతురు మధుబిందు, కొడుకు రామ్మోహన్. నటుడుగానే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పలు ప్రయోజనాల విషయంలో తన సహాయ సహకారాలు అందిస్తున్న మురళీమోహన్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది న్యూ వేవ్స్ మీడియా.